ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి లోక్సభ ఎన్నికలు మూడు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకమే. ఎందుకనంటే శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి విజయ పరంపరను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ చరిష్మాతోటి ఆ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని శాసన లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఎదురైనటువంటి ఓటమి నుండి బయటపడి తన ఉనికిని కాపాడుకోవటానికి లోక్సభ ఎన్నికలే ప్రధాన వేదిక అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి మూడు పార్టీలకు లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఓడిపోయి ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎంత మేరకు గెయిన్ అవ్వగలుగుతుంది లోక్సభ ఎన్నికల్లో అనేటటువంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. మీరు చూడండి, 2014లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటే 12 గెలిచింది. తర్వాత 2019కి వచ్చేసరికి వాళ్ళు ఆ సంఖ్య నిలబెట్టుకోలేకపోయారు. కేవలం సారు కారు 16 అనేటటువంటి నినాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. ఒక విధంగా చాలా తక్కువ స్థానాలు గెలిచినట్లుగానే మనం భావించాలి. మరి ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి వస్తున్నటువంటి పార్టీ ఎంత మేరకు తన ఉనికిని తెలంగాణలో కాపాడుకోగలుగుతుంది అనేటటువంటి ప్రశ్న, తన 9 లోక్సభ స్థానాలను నిలబెట్టుకోగలుగుతుందా లేదా, ఎన్ని స్థానాల్లో అవకాశం ఉంది అనేటటువంటి ప్రశ్నలే మన ముందొస్తున్న నేపథ్యంలో ఈ 75 రోజుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి కాలంలో జరిగిన పరిణామాలు గనక మనం బేరూజు వేస్తే, అంచనా వేస్తే బీఆర్ఎస్ ఒక విధంగా క్రాస్ రోడ్ లో నిలబడిందనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే చేజారిపోతున్న క్యాడర్, ముఖ్యంగా మున్సిపాలిటీల్లోనూ జడ్పీలలోనూ తర్వాత కార్పొరేషన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ చేజారిపోతుంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని ఫిరాయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చేజారిపోతున్న క్యాడర్ ఒకటైతే, రెండోది ఈ 75 రోజులలో అబ్సెన్సీ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ అటు శాసనసభలో గాని ఇటు బయట గాని పార్టీ వ్యవహారాల్లో పెద్దగా నిమగ్నమైనట్టుగా మనకి కనపడదు. ఫిబ్రవరి 12 నాడు మాత్రం కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన సందర్భంలో ఒక నల్గొండ సభలో పాల్గొన్న సందర్భం తప్ప మిగతాది లేదు. కాబట్టి ఒక కీలకమైన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ అబ్సెన్సీ ఉండటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఒరిగినటువంటిది ఏమీ లేదు. తర్వాత మూడోది, ఎలక్షన్స్ కు ముందు మరొకసారి కవిత పైన సిబిఐ విచారణకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు సంబంధించి మళ్ళీ వెలుగులోకి రావటం, ఈ పరిణామాలతోటి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ నమ్మకాన్ని పెంచుకోలేకపోయింది, క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచలేకపోయింది. కాబట్టి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు రాణించగలుగుతుంది రేపటి లోక్సభ ఎన్నికల్లో అనేటటువంటి ప్రశ్న తలెత్తుతున్నప్పుడు బహుశా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందా అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలగక మానదు. అయితే మనం శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి స్థానాలను పట్టి గనక చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు మొట్టమొదటికి వచ్చేసరికి మల్కాజిగిరి. మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా, 2014లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలవలేకపోయింది, టీడీపీ గెలిచింది. 2019లో కూడా బీఆర్ఎస్ మల్కాజిగిరి లోక్సభ స్థానంలో గెలవలేకపోయింది, కాంగ్రెస్ గెలిచింది. మరి ఈసారి శాసనసభ స్థానాలు గెలిచినా లోక్సభని గెలుచుకోగలుగుతుందా అనేది ప్రశ్న. తర్వాత మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఒక మెదక్ తప్ప మిగతా 6 శాసనసభ స్థానాలని బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కొంచెం అనుకూలత ఉంది ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కి. తర్వాత సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అన్ని లోక్సభ శాసనసభ స్థానాలు 6 గెలిచింది, ఒకటి వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఎంఐఎం గెలిచింది. ఇక్కడ కొంత అనుకూలంగా ఉంది కానీ క్యాండిడేట్ మైనస్ అవుతుంది. పోయినసారి అదే పరిస్థితి అయింది, ఈసారి కూడా అదే పరిస్థితి అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత చేవెళ్ల లోక్సభ పరిధిలో 5 శాసనసభ స్థానాలు గెలిచారు, కానీ ఈ 75 రోజుల్లో జరిగిన పరిణామాల్లో కూడా చేవెళ్లలో గెలుపు సందేహంగా ఉంది. ఎందుకు అనంటే
రెండు కీలకమైనటువంటి ఫ్యామిలీలు బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయాయి. ఒకటి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ వెళ్లిపోయింది, రెండోది తీగల కృష్ణారెడ్డి ఫ్యామిలీ వెళ్లిపోవటం వల్ల అటు రంగారెడ్డి జెడ్పి చైర్మన్ చేజారిపోయింది, వికారాబాద్ జెడ్పి చైర్మన్ చేజారిపోయినటువంటి నేపథ్యంలో చేవేళ్లలో కూడా గెలుపు అనుమానాలు ఉన్నాయి. ఇక నిజామాబాద్ కు వచ్చేసరికి నిజామాబాద్ లో ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది ఈసారి. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఇక్కడ 3 శాసనసభ స్థానాలు గెలిచింది ఏడిటికి. కాబట్టి ఇక్కడ ఈసారి అనుకూలత ఉంటుందా అంటే టెర్మరిక్ బోర్డు ప్రకటించడం వల్ల భారతీయ జనతా పార్టీ మోడీ గవర్నమెంట్ అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సికింద్రాబాద్ లో కూడా బీజేపీకి కొంత అనుకూలత వచ్చేటటువంటి అవకాశం ఉంది నేషనల్ ఇష్యూస్ బేస్ మీద. కానీ మనం చూసాం కదా శేషు గారు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక్క ఎంపీ సీటనే గెలవండి అంటే సవాల్ విసురున్నారు, ఒక్క ఎంపీ సీటనే గెలవండి అని చెప్పి. నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ నిజామాబాద్ వస్తే 3 చోట్ల మల్కాజ్గిరిలో డౌట్ ఉంటే ఒక మెదకు సికింద్రాబాద్ లో మాత్రమే కొంత బలంగా ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ బేస్ మీదనే మన రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసినట్లుగా కనపడుతుంది. ఒక్క లోక్సభ స్థానంలోనైనా గెలవగలుగుతారా అనేటటువంటి ఒక ఛాలెంజ్ విసిరినటువంటి సందర్భంలో ఇది ఒక క్రిటికల్ టైం బీఆర్ఎస్ కి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఛాలెంజ్ కి కట్టుబడి తన పెర్ఫార్మెన్స్ ని పెంచుకోవాలని అనుకున్నప్పటికీ కూడా రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ విధమైనటువంటి వాతావరణం కనపడటం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక బీఆర్ఎస్ కి ఒక లిట్మస్ టెస్ట్ లెక్కనే మనం చూడాలా. బీఆర్ఎస్ గనక ఈసారి లోక్సభలో మంచి పెర్ఫార్మెన్స్ గనక చూపెట్టలేకపోతే పార్టీ కొంత దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో క్యాడరు సెకండ్ గ్రేడ్ క్యాడరు పెద్ద ఎత్తున పార్టీని వదిలిపోతున్నటువంటి సంఘటన చూసాం. రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తే బీఆర్ఎస్ కి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ తన 9 గతంలో గెలిచిన 9 లోక్సభ స్థానాలను నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అన్ని ప్రీఫోల్ సర్వేలలో, అది నేషనల్ సర్వేలైనా లేకపోతే స్టేట్ సర్వేలైనా, 2 నుంచి 3 లోక్సభ స్థానాలకు మించి గెలవలేదు అనేటటువంటి అభిప్రాయమే ఉంది. అదే విధమైనటువంటి స్ట్రెంత్ కూడా కనపడుతుంది. ఒక్క ఓవరాల్ గా 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ నమ్మకంగా గెలిచేటటువంటి స్థానం ఒక మెదక్ మాత్రమే కనపడుతుంది. మిగతా అన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి సవాల్ స్వీకరించినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఒక స్థానం అయితే గ్యారంటీ. ఒక మెదక్ లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక బలం కనపడుతుంది. మిగతా అన్ని లోక్సభ స్థానాల పరిధిలో రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయండి ఖచ్చితంగా. ఓకే, ఎస్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.